తామర పురుగు, నల్లి పురుగు, వైరస్ తెగులతో నష్టపోయిన మిర్చి రైతులకు ఎకరాకు 1 లక్ష రూపాయల నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. స్థానిక పవర్పేటలోని అన్నే భవనంలో తామర, నల్లి పురుగు, వైరస్ తెగులు, మిర్చి రైతులకు నష్టాలపై ఆయన మాట్లాడారు. ఏలూరు జిల్లాలో ముసునూరు, ఆగిరిపల్లి, లింగపాలెం, కుక్కునూరు, వేలేరుపాడు తదితర మండలాల్లో వేలాది ఎకరాల్లో మిర్చి పంటను రైతులు సాగు చేస్తున్నారని చెప్పారు. తామర, నల్లి పురుగు, వైరస్ తెగులతో మిర్చి పంటకు తీవ్ర నష్టం జరుగుతుందని అన్నారు. ఎకరాకు 1,50,000 రూపాయల పైగా రైతులు మిర్చి సాగుకు పెట్టుబడి పెట్టారని చెప్పారు. 25 క్వింటాలకు పైగా దిగుబడి వచ్చే మిర్చి దిగుబడి తెగుళ్ల వలన 2-3 క్వింటాలకు కూడా దిగుబడి వచ్చే పరిస్థితి లేదని అన్నారు. తామర, నల్లి పురుగు, వైరస్ తెగులను రాష్ట్ర విపత్తుగా ప్రకటించి పంట నష్టాలను నమోదు చేసి నష్టపరిహారం ఇవ్వాలని కోరారు. తెగులు నివారణకు ఉద్యాన శాఖ ద్వారా తగు చర్యలు చేపట్టాలని కోరారు. పంటల బీమా పథకం మిర్చి రైతులకు వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. మిర్చి రైతులను ఆదుకోకపోతే ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఏలూరు జిల్లా పరిధిలో ముసునూరు, ఆగిరిపల్లి, నూజివీడు, అట్లాగే లింగపాలెం, అలాగే ఏజెన్సీ మండలాలు కుక్కునూరు, వేలేరుపాడు ఈ మండలాల్లో మిర్చి పంటని రైతులు విస్తారంగా పండిస్తూ ఉన్నారు. వేలాది ఎకరాల్లో మిర్చి సాగు జరుగుతూ ఉన్నది. అయితే వాళ్ళు ముసునూరు ఇట్లాంటి మండలాల్లో తామర, అట్లాగే నల్ల నల్లి పురుగు ఇవాళ మిర్చి పంటను ఆశించి ఇవాళ మిర్చి పంటకు తీవ్ర నష్టం జరుగుతూ ఉంది. అంటే తామర, నల్లి పురుగు వల్ల గతంలో కూడా రైతులు తీవ్రంగా నష్టపోయారు. మళ్ళీ ఈ సంవత్సరం కూడా ఈ వైరస్ తెగులు రావడంతో ఇవాళ రైతులు నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. ఇవాళ ఎకరానికి 1 లక్ష రూపాయల పైగా పెట్టుబడి పెడతా ఉన్నారు. కౌలుతో అయితే 1,50,000 రూపాయలు ఎకరానికి ఖర్చు అవుతా ఉన్నది. అంటే 1,00,000 రూపాయలు పెట్టుబడి పెట్టిన తర్వాత ఈరోజు మళ్ళీ తెగుళ్లు ఆశించడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. ముసునూరు మండలంలో అయితే 400 ఎకరాల్లో పైగా ఇవాళ మిర్చి సాగు అవుతా ఉంటే దాదాపు 200 ఎకరాల్లో ఈ తామర పురుగు ఆశించిన పరిస్థితి ఉన్నది. ఇట్లా అనేక మండలాల్లో కూడా ఇవాళ మిర్చి పంటకి తెగుళ్లు ఆశించడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఉన్నది. గత సంవత్సరం కూడా మొత్తం పంట అంతా పెట్టుబడి పెట్టిన తర్వాత రైతులు తీవ్రంగా నష్టపోయారు. సాధారణంగా పెట్టే పెట్టుబడి కంటే ఈ తెగులు ఆశించడం వల్ల మరొక 50,000 రూపాయలు అదనంగా పెట్టుబడి పెట్టాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. ఎకరానికి 25 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చే మిర్చి కాస్త 3-4 క్వింటాళ్లు రావడంతో గతంలో రైతులు తీవ్రంగా నష్టపోయారు. కానీ గత సంవత్సరం నష్టపోయిన రైతులకి రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం ఇచ్చిన పరిస్థితి కూడా లేదు. ఇచ్చిన మాత్రం నామ మాత్రం పరిహారం మాత్రం ఇచ్చింది. అయితే ఈసారి ఆ రకంగా మళ్ళీ ఆ తెగులు ఆశించడం వల్ల మళ్ళీ మిర్చి రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడిన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి వెంటనే శాస్త్రవేత్తల బృందాన్ని వెంటనే రంగంలో దింపి ఈ తెగులు యొక్క నివారణకు ఎట్లాంటి చర్యలు తీసుకోవాలని దాని మీద రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇది మొత్తం వాతావరణంలో ఈ వైరస్ వ్యాపించడం వల్ల అన్ని చోట్ల కూడా మిర్చికి ఇట్లాంటి తెగుళ్ళు వచ్చే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇది రాష్ట్ర విపత్తుగా ప్రకటించి వెంటనే నష్టపోయిన రైతుకు సంబంధించిన మిర్చి పంట వివరాలను నమోదు చేయాలి, ఎన్యూమరేషన్ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అంటే ఎకరానికి దాదాపు 1 లక్ష రూపాయలు నష్టపరిహారం ఇచ్చే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ఉండాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లాగే ఈ రోజున మిర్చికి సంబంధించిన రైతులు తీవ్రంగా నష్టపోయి ఇబ్బందుల్లో ఉన్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రంగంలో దింపి ఈ తెగులు నివారణ కూడా తగు చర్యలు కూడా చేపట్టాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. కాబట్టి అన్ని చోట్ల కూడా ఈ రోజున మిర్చి పంటకు తీవ్ర నష్టం జరిగింది. కాబట్టి అన్ని ప్రాంతాల్లో కూడా వెంటనే ఉద్యాన శాఖ అధికారులు రంగంలో దింపాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. కాబట్టి ఈ రోజున మిర్చి పంటకు జరిగిన నష్టాన్ని వెంటనే నమోదు చేసి రాష్ట్ర విపత్తుగా ప్రకటించి నష్టపరిహారం ఇవ్వడంతో పాటు వాతావరణ ఆధారిత బీమా పథకాన్ని ఈ మిర్చి పంటకు వర్తింపజేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. కాబట్టి వెంటనే మిర్చి రైతులను ఆదుకునే విధంగా చర్యలు ఉండాలి. లేని పక్షంలో రైతులు సమీకరించి ఆందోళన చేపడతామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం.